अमरावती व्यवहार में दंग बाधि अने फस्ट अंश अंत इला चूड़ी निजें दंग बाधि एवरना उ దొంగ బాధితులు ఏం లేరు, బాధితులు కొంతమంది బహిరంగంగా చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కొంతమంది సిద్ధంగా లేరు. ఇప్పుడు దళిత సామాజిక వర్గంలో ఎలా ఉంటుందంటే జెన్యూనిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఓ రూపాయికి మనం కమిట్ అయ్యాం ఎందుకు ఇంకా అనే ఫీలింగ్ ఉన్నారు వాళ్ళు, మంచితనం. ఇప్పుడు వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటి, భూమిని మీకు మీ దగ్గరికి మేము మీ దగ్గర నుంచి భూమి తీసుకుంటాం కానీ పరిహారం ఇవ్వము అని చెప్పారు. దాంతో అయ్యో ఎట్లాగా అనుకున్నారు. అందుకోసమే తెలివిగా ఏం చేశారు, మొదట ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈ లంక భూములు కానీ అసైన్డ్ భూములు కానీ అందులో పెట్టాల. అప్పుడేమవుతుంది, పరిహారం మనకివ్వరన్నమాట. అయితే బహిరంగంగానే మంత్రులే ప్రకటించారు కదా, అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భూమిని ఎట్లా ఇస్తారు, అయితే వాళ్ళ జీవనోపాధి కోసం ఇంత డబ్బులు ఇద్దాంలే అని జాలి తలిచినట్టు చెప్పారు. భూశాఖ సమీకరణ ఏదైతే ల్యాండ్ పూలింగ్ యాక్ట్లో ఉందో అందులో ఇది మెన్షన్ చేయలే, ఇది చేయకపోయేటప్పటికి ఏమైపోయింది, ఓహో అయితే ఇక మనకు రాదనమాట. అలాగా ఎంతకాలం జరిగింది, నెలల తరబడి సాగింది. సాగేటప్పటికి ఆ టైంలో ఏం చేశారు, అయ్యా మా పరిస్థితి ఏంటని వీళ్ళు వెళ్ళి ఎంఆర్ఓని అడిగారు, ఏం చేయమంటావు, నీ కాగితం బట్టరా దాన్ని బట్టి చూద్దాం అన్నారు. కాగితం ఎక్కడ ఉంటుంది, వీళ్ళకి తాత ముత్తాతల నుంచి తరతరాలు వాడేసుకున్నారు. కాగితాలు 100కి 60 మంది దగ్గర ఉండవు, రికార్డుల్లో వాళ్ళ పేరు మీద ఉంటుంది, పాటాదారు పాస్బుక్ అదంతా వాళ్ళ పేరు మీద ఉంటుంది. కానీ వీళ్ళు అడిగేది ఏంటి, పట్ట అసలు పట్ట పట్టరామంటారు, అసైన్డ్ పట్ట. అవి మా దగ్గర లేవు కదండి అంటే, అట్టయితే ఇక నీకు రాదబ్బా, మరి ఏం చేయాలయ్యా, వాళ్ళు ఎంతో అంత ఇస్తారనుకుంటే వాళ్ళతో మాట్లాడుకుని సెటిల్ చేసుకోపో అని అధికారులు చెప్పారు అక్కడ. ఆ టైంలో నాయకులు, మనోడు కొంచెం నీ మీద నేను చెప్పాను, నువ్వు ఇబ్బంది పడుతున్నావు, తీసుకో ఎంతో కొంత. అట్లాగా 300,000, 500,000, 700,000 ఇట్లాగిచ్చారు. ఎప్పుడైతే ఈ రేటు బిగిన్ అయిందో వెంటనే అట్లా ఈ ఇది కొనుక్కోవాలి ఇట్లా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు తెలివిగా నిదానంగా రేట్లు వాళ్ళల్లో వాళ్ళు పోటీ పడ్డారు. పడేం చేశారు, కొంతమందికి 15 ఇచ్చారు, కొంతమందికి 20 ఇచ్చారు, కొంతమందికి 30 కూడా ఇచ్చారు. మొదట్లో వచ్చినటువంటి వాళ్ళకి ఈ 6 నుంచి 12 లక్షల మధ్యలోనే ఉంది, ఒరిజినల్ పట్టదారులకు సంబంధించినంతవరకు. తర్వాత ఇందులో మళ్ళీ ఇంకో 3 రకాల మోసాలు జరిగినాయి. ఒకటే ఏంటంటే, భూమి ఎవరి చేతిలో ఉంటే, అంటే తర్వాత ఏం చట్టం తెచ్చారు, ఎవరైతే ఈ కొనుక్కుంటారో, అంటే కొనుక్కు పేదవాళ్ళు కదా వాళ్ళ భూమి కూడా తీసుకుంటాము, ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకే భూమి ఇస్తాం, ఎవరి చేతిలో భూమి ఉంటే వాళ్ళకి. ఇది ఒకటి డ్రాబ్యాక్. దాని ఆధారంగా కొనుక్కున్న వాళ్ళు ఎవరు, ఈ ధనవంతుల తరపున బినామీలు, లైక్ మంత్రుల పిఎలు, పిఎస్లు, డ్రైవర్లు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళకి పట్టాలు ఇచ్చారు, అంటే వాళ్ళకి ఈ భూమి ఇచ్చారు ఇక్కడ. అది ఒక మోసం. రెండవది ఏం జరిగింది, అసలు మీకు ఏమి ఇవ్వము అన్నారు కదా అని చెప్పేసి ఆ టైంలో ఎంత కొంతకు అమ్మేసుకున్నటువంటి వాళ్ళకి వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే, ల్యాండ్ పూలింగ్లో వాళ్ళ పేరుతోనే ల్యాండ్ పూలింగ్ ఇప్పించి భూమి వెనక్కిస్తారు కదా, అప్పుడు అది ఎస్సీ కిందకి రాదిక, అంటే పట్టా ఉంది మీ పేరున, మీరు నాకు అమ్మారు, కానీ ఇక్కడ రేపొద్దున లిటిగేషన్ అవుద్దని కొంచెం తెలివి కలిగినోడు అనుకోండి, నేనేం చేశాను, ల్యాండ్ పూలింగ్ కింద మీ పేరు మీదనే ఇప్పించా. ఇప్పించేసి భూమి అప్పుడు అందులో ఉన్న ప్లాట్ ఎవరికి ఇస్తారు, మీ పేరునే ఇస్తారు, దాన్ని నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. రూల్ ప్రకారం రిజిస్ట్రేషన్ క్రైమ్ కాదు కదా, దళితుడైనా అమ్మే భూమికి సంబంధించి ప్రాబ్లం ఏం లేదుగా, దానికి ఎస్సీ యాక్ట్ రాదుగా. అలాగ కొంతమందిని ముంచారు, ముంచడం అనడానికి లేదు, అక్కడ వాళ్ళు కమిట్ అయ్యారు. ఇక్కడ మూడవది వచ్చేటప్పటికి భూమికి నీకు రాదు కాబట్టి లంక భూములు, ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక ఉంది అక్కడ, ఏం చేశారు, కొంతమంది భూమి ఇవ్వనన్నారు. ఇవ్వనంటే వాళ్ళల్లో మొదట కొంతమంది మోసం ఎట్లా చేశారంటే, పెద్ద పెద్ద మిషన్స్ పట్టుకెళ్ళి ఇసుక మొత్తాన్ని అడుగు నుంచి లాగేశారు, అడుగు నుంచి లాగేశారు. అదే అప్పుడు కోర్టు దాకా వెళ్ళి, ఏది పర్యావరణ దానికి వెళ్ళి 100 కోట్ల రూపాయలు పెనాలి. వీళ్ళు ఈ కోణంలో వెళ్ళారు కానీ అసలు జిమ్మిక్ అక్కడ వేరేది ఉంది. అలా తీసేసేటప్పటికి అదేంటి లంక భూమి అంటే ఏంటి, అక్కడక్కడ కొట్టుకొచ్చిన ఇసుకతో ఏర్పడ్డటువంటి భూమి, దానికి ఉన్న పట్ట. కింద నుంచి ఇసుక తీసేస్తే పైన ఇంకేం భూమి ఉంటుంది, లంక ఎగిరిపోతుంది. అట్లాగా ఒక 2 చిన్న లంకలు లాంటి వాటిని మింగేశారు, లంకలు కనుమరుగైపోయి కనుమరుగైంది. దాంతో భయపడిపోయి మిగతా లంక భూములు వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకున్నారు.
ఆ లంక భూములకు కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు. దాని భూ సేకరణనాలా భూ సమీకరణనాలా భూ బెదిరింపనాలా అది జరిగింది. అంటే మూడు కోణాల్లో తీసేసుకున్నారు. ఇప్పుడు లీగల్గా ఏంటి అనేదే ఇక్కడ మెయిన్. ఇప్పుడు బాబు గారు బాధ్యుడా కాదా? వాళ్ళు బాధ్యుల. వీళ్ళు ఒక స్టింగ్ ఆపరేషన్ చేశారు తెలుగుదేశం వాళ్ళు, టీడీపీ వాళ్ళు. ఏమని స్టింగ్ ఆపరేషను? అయ్యో దళితులు పాపం వాళ్ళంతటా వాళ్ళే ఇస్తే అన్యాయంగా. రా చంద్రబాబు గారు అంటే అసలు మేము కంప్లైంటే పెట్టేవాళ్ళం కాదు. వాళ్ళు ఏదో వచ్చి అడిగితే అమ్మారా అంటే అమ్మేమన్నాము, డబ్బులు ఇచ్చారంటే ఇచ్చారన్నాము, మా చేత సంతకం పెట్టమన్నారు, పెడితే కేసు రాసుకున్నారు. అమ్మడం నేరం, కొనటం నేరమే. ఇక్కడ వీళ్ళు స్టింగ్ ఆపరేషన్లో వాళ్ళ కాళ్ళే ఒప్పుకున్నట్టు. అది వాళ్ళు అమ్మడం బాబుగారు బెదిరించలా, బాబుగారు బెదిరిస్తారా? డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కున్నటువంటి చట్ట ప్రకారం ఆయన దఖలు చేశాడు. నష్టపోయిన వాళ్ళు ఎవరు? వీళ్ళు. ఏ కోణంలో? అసలు లెక్క ఇది అసలు తెలివితేటలు. తన భూమిని తనని కొననీయకుండా, అంటే తన భూమిని తను అమ్మేసుకున్నాడు. వాళ్ళు ఎంత జెన్యున్గా ఉన్నారు దళితులు? మేము అమ్మేశాం కదా ఆ రోజున కమిట్మెంట్కి, ఇంకెందుకులేండి మనకి గొడవ? వాళ్ళకి రావాల్సింది వచ్చేసింది, వచ్చేసింది. అయితే తర్వాత ఎప్పుడు వాళ్ళకి తెలిసింది? ఆ భూమి వాల్యూ 1-2 కోట్లకు పెరిగినప్పుడు. కొంతమంది ఎదురు తిరిగారు, అదేంది మీరు ఆ రోజున మాతో మళ్ళీ మాకు పట్టా రాదన్నారని మేము మీకు 10 లక్షలకి 5 లక్షలకి అమ్మేసాము. తెరాజ్ వస్తే ఆ తర్వాత మీరేమో 1 కోటి రూపాయలు 2 కోట్లకు అమ్ముకోవడం ఏంటి, ఇదేం దుర్మార్గం అని ఎదురు తిరిగారు. తిరిగిన వాళ్ళకి ఏం చేశారంటే ఇంకో 20 లక్షలు 25 లక్షలు చేతిలో పెట్టారు. అలా కొంతమంది కొంతమందికి నువ్వు ఆ రోజున రాసి లెక్క ఉందా మేమేం చేస్తాం, లేకపోతే 6 లక్షలు మాయిపోయేగా, లేదా 10 లక్షలు మాయిపోయేగా, ఎవడరా నువ్వు అని చెప్పేసి గొడవ చేసి అట్లాంటి వాళ్ళని కొట్టడాలు అయ్యి జరిగినాయి. ఇట్లాగా రకాలు దందా ఓ రకంగా రియల్ ఎస్టేట్ దందా. ఇందులో కూడా ఇంకొక పెద్ద మోసం ఏంటంటే ఇద్దరు మోసపోయారు. ఒకటి ఇట్లా భూమి కోల్పోయినాడు, భూమి కొన్నోడు మోసపోయాడు, లాభపడ్డోడు మధ్యలో బ్రోకర్. ఎవరా బ్రోకరు? పార్టీ నాయకుడు. ఎట్లా కొన్నాడు? ఈ రైతు దగ్గరేమో దగా చేసుకున్నాడు, మీలాంటి వాళ్ళకో లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకో అమ్మేశాడు. మీరేమనుకున్నారు? రాజధానిలో 4 కోట్లు వాల్యూ చేస్తుందంటే 1-1.5 కోట్లకి అమ్మేశాడు మనోడు మనకి, మన మీద ఎంత ప్రేమ అని మీరు అనుకున్నారు. ఇతను ఎవరు దమ్మింది? ఈ దళితులకు సంబంధించి ఇచ్చిన భూమి. అంటే మీరు ఈ రైతు రైతు కూడా ఇరుక్కోడు దళితుడు, ఎందుకు తను అమ్ముకోకూడదు అనేటువంటి తనకు తెలియదు అనే కోణంలో తననేం శిక్షించరు. కొన్న మీకు శిక్ష, మీకు శిక్ష. నష్టపోయింది ఇతను, చీఫ్ అండ్ బెస్ట్గా వచ్చింది ఇతనికి, ఇతనికి డబ్బులు వచ్చింది తక్కువ. దళితుడు నష్టపోయాడు, కొనుక్కున్నటువంటి వాడు నష్టపోయాడు. ఆన్లలో కమ్మున్నారు, కాపు ఉన్నారు, రెడ్డి ఉన్నారు, అందరు ఉన్నారు. అలా కొన్నవాళ్ళు పాపం అని కులాలోళ్ళు ఉన్నారు, వాళ్ళు నష్టపోయారు, దళితులు నష్టపోయారు. లాభపడ్డోడు మధ్యలో ఇద్దరిని మోసం చేసినోడు. ఇప్పుడు దర్యాప్తులో ఏం తేలాలి? అదే తేలాలి.